కేవలం భారతీయ జనతా పార్టీ మీద ప్రజలు ప్రేమ చూపిస్తా ఉన్నారు మీరేమో కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ పోతా ఉన్నారు వచ్చినటువంటి వ్యక్తి ఆయనకు సలహా ఇచ్చినప్పుడు సలహా ఇచ్చినప్పుడు ఆయనతో మాట్లాడినటువంటి మాటలు డిస్కషన్స్ ఇవన్నీ కూడా మీరేమో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటా పోతా ఉన్నారు ప్రజలేమో బీజేపీని ఆదరిస్తా ఉన్నారు బీజేపీ వైపు వెళ్తా ఉన్నారు మీరు ఇంకా కాంగ్రెస్ పార్టీనే కనుకొని తిట్టుకుంటా పోతా ఉంటే ఇప్పటికే పల్చన అయిపోయింది కాంగ్రెస్ పార్టీని ఎవరు నమ్మతలేరు అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండమని ఓ పది పదిహేను మందిని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గెలిపిస్తే అంటే సార్ ఇక్కడ సమవుజ్జీని నిర్ణయించుకోవటం కూడా కేసీఆర్ కరెక్ట్గా ఆలోచించలేదా ఆయన సమవుజ్జీ ఎవరు గుర్తించలేకపోయారా హుజూరాబాద్ ఎన్నిక జరిగే వరకు కూడా అంతే కదా ఇప్పుడు ఎంతసేపు ఏమనుకున్నాడంటే కాంగ్రెస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో ఇక ఇరవై ఇరవై ఐదు వేల ఓట్లు ఉంటాయి అట్లా ఆ స్థాయిలో బీజేపీకి లేవు కాంగ్రెస్ పార్టీకి ప్రతి నియోజకవర్గంలో గతంలో ఎమ్మెల్యే ఉండేవాడు ఎమ్మెల్యే స్థాయి బలం ఉన్నటువంటి వ్యక్తి ఉండేవాడు భారతీయ జనతా పార్టీకి ఆ స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి లేడు గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వరకు పది సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే దాని ద్వారా ఊరూరికి క్యాడరు ఆ కాంగ్రెస్ బ్యాంకు ఓట్ బ్యాంక్ ఉంటుంది అనేది కేసీఆర్కి మనసులో ఉంటుంది కదా లెక్కలు కూడా అవే కదా లెక్కలు కూడా అవే చెప్తున్నాయి కదా అందుకని కాంగ్రెస్ పార్టీ ప్రధాన శత్రువు ఈ రాష్ట్రంలో అనుకున్నాడు రెండు వేల పద్దెనిమిది ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసినప్పటికి కూడా ప్రధాన శత్రువు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అదే ప్రాంతాల్లో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తూ ప్రతి నియోజకవర్గంలో వీళ్ళకి ఒక ఇరవై ఐదు వేల ముప్పై వేల ఓట్లన్నీ ఉంటాయి ప్రతి క్షణం వాళ్ళని తిడుతూ ఉంటే ఆ ఇరవై ఐదు వేల ముప్పై వేల ఓట్లు కూడా రోజు రోజుకు వాళ్ళ తక్కువైపోయి అవి టీఆర్ఎస్ వైపు వస్తాయని అనుకున్నాడు అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయం నుంచి కేసీఆర్ చేసిన పని అది రెండు రకాలుగా కాంగ్రెస్ పార్టీని ఇటు టీడీపీని రెండు రకాలుగా తన వైపుకు తిప్పుకున్నాడు ఒకటేమో గెలిచినటువంటి ఓటర్లు గెలిచినటువంటి ఎమ్మెల్యేలను ఫిరాయించి తన పార్టీలో చేర్చుకున్నాడు మిగతా ఆ పార్టీలను క్రిటిసైజ్ చేసి ఆ పార్టీ మీద ఎవరో కాస్త కూస్తో సానుభూతి పరు అంటే సానుభూతి చూపించే సానుభూతి పరులను కూడా వేసి ఇక నిజంగానే వీళ్ళు లంగలు ఉన్నట్టున్నారని వాళ్ళను కూడా ఓటర్లను కూడా తన వైపు తిప్పుకున్నాడు అదే కార్యక్రమంలో భాగంగా ఎప్పటికీ కాంగ్రెస్ మీద అనమాట హుజురాబాద్ ఎన్నికలకు ముందు వరకు కూడా ఇక్కడ బీజేపీ లేదు ప్రధాన శత్రువు కాంగ్రెస్ అనేసి కాంగ్రెస్ పార్టీని తిట్టుకుంటూ కూర్చుంటుండే ఏమైపోయింది రెండు వేల రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కగా తనకున్న అప్పటి వరకు జాతీయ అధ్యక్షుని ఉన్నటువంటి రాహుల్ గాంధీ తను తప్పుకోవడము అసలు కాంగ్రెస్ పార్టీకే భవిష్యత్తు లేదు అని దేశంలో ప్రజలలో అభిప్రాయం రావడము దాంతో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా పోయి లో జాయిన్ అవ్వడము దీంతో తెలంగాణ రాష్ట్రంలో ఏం జరిగింది అందరు లోపడిగా కాంగ్రెస్ పార్టీ పైకి రాదు కాంగ్రెస్ పార్టీ ఇంకా తెలంగాణ రాష్ట్రంలో భూ భూస్థాపితమైనట్టే అని స్వయాన కాంగ్రెస్ సానుభూతి పనులు కూడా ఆలోచించేటువంటి పరిస్థితులు నిర్మాణం అయిపోయినాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత ఆ సమయంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాలుగు ఎంపీ సీట్లను గెలిచింది అక్కడి నుంచి మెల్లమెల్లగా తన దూకుడు పెంచుకుంటూ ఇటు దుబాక గెలిచింది తర్వాత జీహెచ్ఎంసీ గెలిచింది తర్వాత హుజరాబాద్ గెలిచింది హుజరాబాద్ గెలవగానే భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు ఏ రకంగా పోతా ఉన్నారు వాళ్ళకి సానుభూతి ఏ రకంగా పెరుగుతూ ఉన్నది మొత్తం కూడా స్పష్టంగా కనబడుతూ ఉన్నది అందుకే కేసీఆర్ దగ్గరికి ఎవరైతే పెద్ద మనిషి పోయిండో ఆ పెద్ద మనిషి అదే చెప్పిండు ఇదంతా చెప్పిండు ఇంకా కాంగ్రెస్ క్షేత్రం కాంగ్రెస్ని కాంగ్రెస్ దిడుతున్నాము కాంగ్రెస్ పార్టీ పరిస్థితి రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రజలు గ్రహించేసారు ఇంకా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్కి వ్యతిరేకంగా అంటే ప్రతిపక్షంగా ఎదగలేదు అనేసి ఇక్కడ ప్రజలు కూడా డిసైడ్ అయిపోయారు దానికి కూడా నువ్వు కూడా ఒక కారణం ఎందుకంటే ఉన్న ఎమ్మెల్యేలందరినీ కూడా నువ్వు కూడా జాయిన్ చేసుకుంటున్నావు కాబట్టి గెలిపించిన భవిష్యత్తులో వాళ్ళందరూ పోయి టీఆర్ఎస్లో జాయిన్ అవుతున్నారు ఇంకెందుకు కాంగ్రెస్లో గెలిపియడం అనే దాంట్లో కూడా ప్రజలు పోయిండ్రు ఏం గెలిపించుకున్నా బీజేపీని గెలిపించుకుంటేనే మీరు మీరు అంటే మనకు ఒక ప్రతిపక్ష పార్టీ ఉంటుంది లేకపోతే ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావచ్చు అనే మొత్తం తెలంగాణ ప్రజలు పోయినరు కాబట్టి నువ్వు నీ వ్యూహాన్ని మార్చాలే కాంగ్రెస్ పార్టీని తిడితే లాభం లేదు ఇప్పుడు నీకున్నటువంటి వ్యతిరేక పార్టీ నీ శత్రు భారతీయ జనతా పార్టీ అనేది శత్రువుని చేసుకున్నారు అవును ఒకటి సార్ అంటే అంటే ఆయన వచ్చినటువంటి వ్యక్తి కూడా పశ్చిమ బెంగాల్ని పోల్చి చూసి